ఋష్యశృంగ మహర్షి శాంతలపుత్రుడు యాద మహర్షి ఈయన చిన్నతన నుంచే హరిభక్తుడు ఈయన ఆంజనేయ స్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగా వచ్చి నిశ్చల తపస్సులో ఉన్న ఆ ఋషిని చూసి తినబోతాడు ఆ విషయం తపస్సులో ఉన్న ఋషికి తెలియలేదు గాని ఆయన ఎవరి గురించి అయితే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది ఆయన తరపున సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుడిని సంహరించింది అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్థించి భక్తులకు ఏ విధమైన బాధలు కలగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే ఉండిపోమ్మని కోరగా ఆ సుదర్శనము అనతి కాలంలోనే అక్కడ వెలయబోచున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారన వెలసి స్వామి దర్శనానికి వచ్చే భక్తులని సదా కాపాడుతూ ఉంటానని వరమిచ్చి అంతర్ధానమయ్యాడట తర్వాత యాద మహర్షి తన తపస్సుని కొనసాగించాడు ఆయన తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది ఆ ఋషి తపస్సు చేసింది స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు యాదగిరి గుట్ట శంఖచక్ర నామాలు ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొక కథ ప్రహ్లాదుని రక్షించడానికి అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంతపరచడం ఎవ్వరికీ సాధ్యం కాలేదట అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింపచేసిందట అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ఉన్న ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరుతాడట అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై ఉండడం లోక విరుద్ధమని అక్కడికి సమీపంలో ఉన్న యాదగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్థం కొలువు తీరుతానని బయలుదేరారు లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశారు ఆయన వెంట ప్రహ్లాదుడు సకల దేవతలు వచ్చి ఆయనతో పాటు ఇక్కడ కొలువు తీరి స్వామివారిని సేవిస్తూ వచ్చారట రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశగంగతో కడిగాడట ఆకాశగంగ లోయలో నుంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఇందులో స్నానం చేసి స్వామిని సేవించిన వారికి సకల కోరికలు తీరుతాయి ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు తరిస్తారు యాదగిరి గుట్ట మండపం చాలా మంది భక్తులు ఆరోగ్యం గ్రహపీడ నివారణ వగైరా కోరికలతో కొన్నాళ్ల పాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని సేవిస్తారు అంతేకాదు ఇప్పటికీ రోజు రాత్రులు ఆ చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారు దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వస్తాయట పాదాల గుర్తులు కొందరు చూశారు కూడా అయితే వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనం అంటారు మెట్ల మార్గాన వెళ్లే తోవలో శివాలయం కనపడుతుంది ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు ఇంకో విశేషం ఏంటి అంటే ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించిన వారికి కీళ్ల నొప్పులు తగ్గుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలో ప్రముఖమైన దివ్య క్షేత్రం యాదగిరి గుట్టకి సంబంధించిన కథకి మూలం వాల్మీకి రామాయణంలో ఉంది విభాండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు అతని కుమారుడు హాద ఋషి అతనినే హాదర్షి అని కూడా పిలుస్తారు అతను నరసింహస్వామి భక్తుడు అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్శి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమంటే యాదర్శి స్వామివారికి శాంతమూర్తి రూపంలోనే కొలువై కొండపై ఉండిపోమ్మని కోరుతాడు ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడు కొన్నాళ్లకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్శి మరలా తపస్సు చేశాడు అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల యోగ నంద గండభేరుండ నారసింహ రూపాల్లో దర్శనమిచ్చారు
జన్మించాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధి కెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహ స్వామి గుడి దగ్గర అని చెబుతూ ఉంటారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. చాలా మంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడ నివారణ వగైరా వంటి కోరికలతో కొన్నాళ్ల పాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని సేవిస్తారు. అంతేకాకుండా ఇప్పటికీ రోజు రాత్రిలో చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని అర్చిస్తారట. లక్ష్మీ నరసింహస్వామి వారు మొదట పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వెలిసి తర్వాత కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి గుర్రం మీద వెళ్లేవారు. మనం ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆ దారిన చూడొచ్చు. ఈ అడుగులు పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దగ్గర నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు ఉన్నాయి. పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అక్కడి నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్లే దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయం కూడా కనిపిస్తుంది. ఈ ఆలయ గర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యం ఒక జల ప్రవాహం కనిపిస్తుంది. ఆ జలంతోనే నిత్యం స్వామివారికి అభిషేకాన్ని చేస్తారు. రాయగిరి రైల్వే స్టేషన్ ఇక్కడికి చాలా దగ్గరలో ఉంటుంది. యాదగిరి బస్టాండ్కి హైదరాబాద్, వరంగల్, నల్గొండల నుండి చాలా బస్సులు ఉంటాయి. రవాణా సౌకర్యాలు యాదాద్రి రైల్వే స్టేషన్కి ఇక్కడికి చాలా దగ్గరగా ఉంటాయి.